కరోనా వ్యాప్తి జరగకుండా ప్రాణాలకు తెగించి వైద్య సహాయాలు చేస్తున్న ఆరోగ్య సిబ్బందిపై దాడులు ఆగడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణం సస్యాసి బస్తీ ఏరియాకు చెందిన పుష్పసి శిరీష అనే ఆశా వర్కర్పై అదే ప్రాంతానికి చెందిన ఎంఆర్ఎఫ్సి సంఘానికి చెందిన సారయ్య అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కరోనాపై జాగ్రత్తలు చెబుతూ వివరాలు సేకరిస్తూ ఉన్న పుష్పసి శిరీష అనే ఆశా వర్కర్ను ఎంఆర్పిఎస్ నాయకులు సమ్మయ్య దుర్భాషలాడుతూ దాడికి చేశారు. అయితే దీనితో ఆశా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరికి నమస్కారం అండి. నా పేరు ఉప్పాటి శిరీష. నేను సన్యాస్ బస్తీలో ఆశా వర్కర్గా 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను రోజు ఉదయం 8:30కి సర్వేకి వెళ్తున్నాను. సర్వేకి వెళ్ళి పోస్టల్ వేసిన ప్రతి ఇంటికి మేము వెళ్ళి సర్వే చేయాల్సా, ఎవరికన్నా ఈ మధ్యలో ఎవరికైనా దగ్గు జలుబు ఏమైనా ఉన్నాయో అని ప్రతిరోజు మేము ఎంక్వైరీ చేయాలి. అలా చేసి రోజు వస్తుంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు పక్క పక్కనే ఉంటుంది సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటే సాయంత్రం పూట సారథి అనే అతను నడి రోడ్డు మీద కుర్చీ వేసుకొని కాలు మీద కాలేసుకొని ఇక ఇది కాక చేస్తుంది బొచ్చులో పని, దీని పని ఎంత, దీని బతికెంత, ఇగో రోగాలన్నీ తీసుకొచ్చి మా కంటగడదామని చెప్పి మా ఇంటి పక్కన ఉండి మాకు రోగాలన్నీ తీసుకొచ్చి పెడుతుంది అనేసి రోజు తిడతాను సార్. అయినా నేను ఏం పట్టించుకోవట్లేదు సార్. అసలుకి ఏ తిట్టుకుంటే తిట్టుకొని వాళ్ళ పాపం వాళ్ళదే, నేను ప్రజల కోసం చేస్తున్నా కదా అని అనుకునేదాన్ని సార్. నిన్న ఇంటికాడ చిన్న గొడవ విషయానికి సార్ నేను బయటకు వచ్చి వాళ్ళకి నచ్చ చెప్పిన సార్. గొడవ పెట్టుకోకండి, అందరూ ఒకటిగా తెల్లాలు వేస్తే మొహాలు తీసుకుంటాడు, ఇగో ఇది కాక చేస్తుంది, ఇదేమో రోగాలు తీసుకొచ్చి పెడుతుంది చెప్పి మరి గొడవైన వాళ్ళని ఎవరిని కొట్టలేదు సార్. కావాల్సుకుని నా మీద కసితోటి నన్ను మాత్రమే బాగా ఇదంతా కొట్టిల్లు సార్. ఇంటి ఇల్లు పాది తగులుకొని దాసరి సారది మాధవి వాళ్ళమ్మ వాళ్ళందరూ కలిసి నన్ను ఇక్కడ కొట్టిరు సార్. బాగా ఈ మెడంతా అన్నీ దెబ్బలేదు సార్ నాకు. అసలుకి మీరు నాకు తప్పకుండా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇలాంటి సమస్య ఇంకెవ్వరికి జరగొద్దని నేను అనుకుంటున్నాను సార్.